జూన్లో నేను లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టి రెండు కొత్త గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కొత్త గవర్నమెంట్లు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాను. నేను చెప్పినందుకు స్పందించారో లేకపోతే కేసీఆర్ గారు నేను కలిసినప్పుడు కూడా మాట్లాడాను. అప్పుడు దేనికి స్పందించారో తెలియదు, కానీ మన 2000 ఎకరాలు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినందుకు థ్యాంక్స్ అండి. నేను అడిగిన వాటిల్లో అది ఒక కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక తీర్చారని నేను సంతోషపడుతున్నాను ఒకటి. బట్ దాంతో సమస్య పరిష్కారం కాదు. 2000 ఎకరాలు అనేది కొన్ని ఒక అవసరం తీరుతాం తప్ప, యాక్చువల్గా ఆల్రెడీ సఫరింగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ ట్యాక్సెస్ వల్ల. అదొకటి అర్జెంటుగా చేయాల్సింది ఉంది. అలాగే థియేటర్స్ మోనోపోలీలో నుంచి బయటపడాలంటే థియేటర్స్ టికెటింగ్ సిస్టమ్ కంప్యూటరైజ్ చేయాలి అని అడిగాను అప్పట్లో. అది అర్జెంటుగా చేస్తే చాలా బాగుంటుంది. సో దట్ థియేటర్ ఎగ్జిబిటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఈవెన్ అందరికీ మంచి జరుగుతుంది దానివల్ల. సో ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ట్యాక్సెస్ గవర్నమెంట్కి, పర్టికులర్గా గవర్నమెంట్కి ట్యాక్సెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అది ఉంటే. సో ఆ కంప్యూటరైజేషన్ ఒకటి అడిగాం. అలాగే చిన్న సినిమాల రిలీజ్కి 5 షోలు అడిగాం. ఆ 5 షోలు కూడా చేయగలిగితే చేస్తే బాగుంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 2000 ఎకరాలకి కూడా లాభం ఉంటుంది. ప్లస్ టీవీకి కూడా కలిపాను, ఆ టీవీకి కూడా చెప్పారు. ఈ ఇండస్ట్రీస్ రెండింటికీను పర్మిషన్స్ ఒకటి ప్రాబ్లం ఉంది ఇప్పటికి కూడా. ఆ పర్మిషన్స్కి కూడా ఈజీ పర్మిషన్, సింగిల్ విండో పర్మిషన్స్ కావాలా? రేట్లు టీవీకి సగం రేట్లు తగ్గించా, సగం కూడా కాదు, వీలైతే ఫ్రీగా ఇస్తే చాలా సంతోషం టీవీ షూటింగ్లకి. అలాగే టీవీ షూటింగ్లకి పోలీసు, టీవీ షూటింగ్లకి కాదు ఎనీ షూటింగ్, ఫిల్మ్ షూటింగ్ ఆర్ టీవీ షూటింగ్స్కి పోలీసుల దగ్గర నుంచి కోఆపరేషన్ చాలా తక్కువ వస్తుంది. అది డైరెక్ట్గా కమిషనర్కి అప్లై చేయాలంటున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ మీన్ కష్టం అవుతుంది కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక మేనేజర్ కూర్చోవటం రావటం అనేది. దానికంటే ఏ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం అటువంటి మార్గాలన్నీ సుగమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది రాగానే ఇప్పుడు మళ్ళీ 2000 ఎకరాలు రాగానే మన వాళ్ళు చాలామంది తట్టపుట్ట సర్దేశారు. మళ్ళీ ఆ మోనోపోలీ బ్యాచ్కి ఇటువంటి వాటిల్లో అవకాశాలు రాకుండా కొంచెం నిజంగా సినిమా కోసం పనిచేసేవాళ్ళు, లేకపోతే సినిమాని అభివృద్ధి చేస్తారని నమ్మకం కలిగించేవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి వాళ్ళకి చేయాలి. సో మోనోపోలీని తగ్గిస్తానికి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. డబ్బులు ఉన్నవాడికే చేయాలి, లేదంటే ఏదో ఉన్నవాడికే చేయాలి అనే ఫీలింగులు రాకుండా చేస్తారని అనుకుంటూ, ఆశిస్తూ, చేయాలని కోరుకుంటూ. ఇది మామూలుగా మీరు అడుగుతారు వెళ్ళి చెప్పొచ్చు కదా, నేను వెళ్ళే ఓపిక నాకు లేదు కాబట్టి మీడియా ద్వారానే చెప్తున్నాను. థ్యాంక్ యూ. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బర్నింగ్ ప్రాబ్లమ్స్ తీసుకోండి. ఊరికే 2000 ఎకరాలు ఇచ్చేసారు అనగానే మన వాళ్ళు తట్టపుట్ట సర్దుకుని వెళ్ళిపోయి నాకు ఇస్తావా నాకు ఇస్తావా అన్న టైప్లో తిరుగుతున్నారు కదా. అది కాదు కావాల్సింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ముందు ఉన్న ఇండస్ట్రీ బయటికి పడాలి. ఇండస్ట్రీలో చాలామంది ఉన్న ఇబ్బందుల్లోంచి బయటపడాలి. ప్లస్ తీస్తున్న సినిమాలు సరిగ్గా రిలీజ్ అవ్వాలి. దానికి కావాల్సిన ప్రాపర్ రిలీజ్కి కావాల్సిన సహాయ సహకారాలు. అలాగే ఇప్పుడు మెడ్రాస్లో అమ్మా థియేటర్స్ అని, కర్ణాటకలో ఆయన సిద్ధలింగయ్య గారు ఏదో సీఎం గారు కొత్త స్కీమ్ పెట్టారు, అది చిన్న థియేటర్స్, చిన్న సినిమాల కోసం జనతా థియేటర్స్ అని. కేరళలో ఆల్రెడీ ఉన్నాయి ఇలాంటి, ఇప్పుడు గుజరాత్లో కూడా పెడుతున్నారని చెప్పారు గారు. సో అలాంటిది ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా పెడితే, ఈవెన్ ఆంధ్రాలో కూడా పెడితే సంతోషం. అలాంటివి పెడితే చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే 5 షోలు ఇస్తే కూడా చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. అట్లాగే ప్రొడ్యూసర్లు కూడా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా అని చెప్పి ఏదో పిచ్చి సినిమాలు తీయకుండా వాళ్ళు కూడా మంచి సినిమాలు తీయాలి. 2 స్టేట్స్ ఉన్నప్పుడు సినిమాని గౌరవం, సినిమా గౌరవం పెంచే సినిమాలు తీయాలని సినిమా నిర్మాతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాలను రెండింటినీ సహకరించాలని చెప్పి, మన వాళ్ళు గొర్రెల మందలాగా ఎక్కడిస్తే ఇక్కడ అక్కడిస్తే అక్కడ పారిపోవటం కాకుండా ఎక్కడో చోట స్టేబుల్గా ఉండి సరిగ్గా సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 2000 ఎకరాల్లో నాకు స్థలం ఇస్తే నేను ఏదో బిల్డింగ్లు కట్టేసుకుందాం, రియల్ ఎస్టేట్ చేద్దాం అనే కోరిక నాకు లేదు. సో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మాత్రం ఆ స్టూడియో లోపలికి రానివ్వకుండా ఉంటే సంతోషం. శాటిలైట్ అది ప్రైవేట్ బిజినెస్ అమ్మ, దాన్ని ఎవరేం చేయలేరు. శాటిలైట్ని నమ్ముకుని సినిమా తీయటమే తప్పు. సో శాటిలైట్ రాలేదు కాబట్టి నేనేం చేస్తాను, శాటిలైట్ వాడు కొనాలి అంటాం ఎవరు, అతని బిజినెస్ అతనిది. మనం డబ్బుల కోసం సినిమా తీస్తున్నాం, అతను డబ్బుల కోసం టీవీ ఛానల్ పెట్టుకున్నాడు. టీవీ ఛానల్ పెట్టుకున్న అతను నా సినిమా కొంటావా సస్తావా లేకపోతే ఈ రేటు కొంటావా అని అడగటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు, నేనే లేదు. ఇప్పుడు మన సినిమా తీసినాక జనం చూసి ఇష్టమైతే చూస్తారు, లేకపోతే లేదు. నా సినిమా చూడలేదు కంపల్సరీ.
బట్ కొంటే మాత్రం డెఫినెట్గా సంతోషం. ఎట్లాగో ఛానళ్ళకి ఫీడింగ్ కావాలి కాబట్టి వాళ్ళు కొంటే కొంచెం రిలాక్స్ చేస్తే చిన్న సినిమాలు బతుకుతాయి. అసలు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి సినిమాలన్నీ చాలా ప్రాబ్లమ్స్లో పడిపోయినాయి. దీనికి తగ్గ తోడు ఈ ట్యాక్స్ సిస్టమ్ అసలు లేదు. 1.5-2 ఇయర్స్ అయిపోయింది చిన్న సినిమాకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్, అది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సర్టిఫికెట్స్ ఇచ్చి అది ఇవ్వకపోతే మాత్రం చచ్చిపోతారు. అసలు ఏమీ లేదు, థియేటర్స్ నుంచి షేర్లు రాకుండా అయిపోతాయి. థియేటర్ ఎగ్జిబిటర్కి ప్రాబ్లము, ప్రొడ్యూసర్కి ప్రాబ్లం, డిస్ట్రిబ్యూటర్కి ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అర్జెంటుగా సాల్వ్ చేయాల్సిన అవసరం రెండు గవర్నమెంట్లకి ఉంది. రెండు థియేటర్ల నుంచి రావాలి కాబట్టి ఇది అర్జెంటు. ఇది చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది.